నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ. సో ఈ సిరీస్లోనే మీరు పౌర్ణమికి సంబంధించినటువంటి లక్ష మందితో కూడుకున్నటువంటి ఒక మనీ మెడిటేషన్ని చేస్తున్నారు. అందరూ ఇందులో పాల్గొనాలి అన్న విధంగా మీరు సంకల్పం చేశారు. చాలా బాగుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్, అంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? శివ ఓం. ఈ 23rdకు మేము సంకల్పించిన ఈ 1 lakh మెడిటేషన్ పవర్ మెడిటేషన్కు అందరూ సహకరిస్తున్నందుకు మీ అందరికీ ఈ నేచర్ తరపున మీకు మా కృతజ్ఞతలు. మిమ్మల్ని మమ్మల్ని కనెక్ట్ ఏం చేస్తుంది? హౌ యూ పీపుల్ ఆర్ కనెక్టెడ్? అందరూ ఏమంటున్నారు అంటే వీడియో చూస్తూ కనెక్ట్ అవుతారనుకుంటున్నారు, తప్పు. మీరు మేము ఆలోచించినట్లే థాట్స్ ఉండి ఆ థాట్స్ ద్వారా నేచర్ కనెక్ట్ చేస్తుంది మిమ్మల్ని మాకు. సో ఇది ఒక వీడియోతోనో లేకపోతే ఒకసారి చూసినందుకో కనెక్ట్ కాదు. నేచర్ ఆ రకంగా మీరు కూడా మంచిగా ఉండాలి, మీరు కూడా బాగుండాలి, మీరు కూడా వృద్ధిలోకి రావాలి అనే ఏదైతే థాట్ మాకుందో నేచర్ అలా మిమ్మల్ని కనెక్ట్ చేసేసింది అన్నట్టు. సో వాట్ ఇప్పుడు ఫుల్ మూన్ అనేది మనకు ఏం నేర్పిస్తుంది? ఎందుకు ఆ పవర్ మెడిటేషన్లో మీరు అంతగా చెప్తున్నారని అంటే, ఇట్స్ గివ్స్ అన్ హోప్. HOPE, హోప్. హోప్ అంటే ఏంటి? ఒక కొత్త ఉత్సాహము, కొత్త ఆశ, కొత్త దృక్పథం అనేది ఒకటి తయారవుతుంది. ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజుకు ఇద్దరు కుమారులు ఉంటారు. ఇద్దరు కుమారులు బాహుబలి లెక్కనే బాగా అన్ని విద్యల్లో ఆరితేరుంటారు. అయితే ఒకడు ఆశావాది, ఒకడు నిరాశావాది. గమనించండి, ఒకడు పెసిమిస్ట్, ఒకడు ఇంకొకటి అన్నట్టు. అని అంటే ఆశావాదులకు నిరాశావాదులకు చాలా తేడా ఉంటుంది. ఆశావాది ఎప్పుడు దేవుడు ఎవరైనా కానీ అది ఒక పవర్ అని అనుకోండి, ఏమని అనుకోండి, ఆశావాది ఎప్పుడు నమ్ముతాడు. ఈ ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ ఉంటుంది. ఈ భూమి మీద సొల్యూషన్ లేని ప్రాబ్లమే లేదు. వేరేవర్ ద సొల్యూషన్ ఈజ్, దాని పక్కన లేకపోతే వెనకో వెనకో కిందో పైన ఉంటుంది సొల్యూషన్, బట్ వీ హ్యావ్ టు సర్చ్ ఇట్. నిరాశవాది ఏమనుకుంటాడనంటే సొల్యూషన్ లేదు, ప్రాబ్లం లేదు, ఏమి ఉండదు, మనం కష్టపడాలి చేసుకోవాలనేది నిరాశవాది అనుకుంటాడు. రైట్, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, ప్రాణానికి ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ ఇద్దరు, బాగా ఒకటే తండ్రి పిల్లలైనా బాగా ఉంటారు. వాళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే అడవికి వెళ్తారు. అడవికి వెళ్ళి అక్కడ వాళ్లకు ఈ కొన్ని చిరుత పుల్లల కోసం వాళ్ళు కొన్ని ఇది గుంతలు తీసి ఇవి పన్నుతారు. పైన ఆకులు పెట్టేసి 10-15 అడుగులు లోతు తీసి అవి ఆ ఉచ్చులు అంటారు. ఉచ్చులు అనేది ట్రాప్స్, యూనో. ఆ రకంగా వాళ్ళు ఆ అడవిలోకి పోయి ఒక జింకపిల్ల వెంట పడుతూ వాళ్ళకే తెలియకుండా 2 గుంతల్లో పడిపోతారు. ఒక్కొక్కరు ఒక గుంతలో పడిపోతారు. 10-15 ఫీట్స్ ఉంటుంది అని అంటే దాదాపు అరిచినా కూడా బయట ఉండే వాళ్ళకి వినపడినంత లోతుగా ఉంటుంది. సపరేట్గా పడిపోయారు. వీటి మాట వాటికి వినపడదు, వాటి మాట వీటికి వినపడదు. పరిస్థితి ఎలా ఉంది చూడండి. పెసిమిస్ట్, నిరాశావాది ఏమనుకున్నాడు, అయిపోయిందిరా, ఇంత దానిలల్లో ఎవరు వస్తారు, చుట్టుపక్కల ఏమీ లేదు, బయటికి రావడానికి ఏమీ లేదు, చేతిలో ఏమీ లేదు, దాని ఎంట పడడంలో అన్ని వాళ్ళు పక్కకు పడేసి జింక వెంట పడ్డారు, చేతిలో ఏ ఆయుధమూ లేదు, ఇక ఈ గోతులోంచి బయటపడడం మనకు అసాధ్యం, మనం చనిపోయినట్లే అన్నాడు నిరాశవాది. పక్కన ఆశావాది అన్నాడు, ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ ఉంటుందని నమ్ముతాం. అలా ఆయన దీనికి కూడా ఏదో ఒకటి సొల్యూషన్ ఉంటుంది. నిరాశావాది కూర్చున్నాడు, ఏం చేయలేక కూర్చోని బాధపడతా ఉన్నాడు. అప్పుడు ఆశావాది కూర్చోలేదు, చీకటి ఆయన కూడా టచ్ ఆడుతూ పోయినాడు, చేతులు టచ్ చేస్తూ పోయినాడు. ఎందుకు? బికాజ్ హీ నో, మనము వెతికితే సొల్యూషన్ దొరుకుతుంది, వెతికితే సొల్యూషన్ దొరుకుతుందని తనకు తెలుసు కాబట్టి వెతకడం మొదలుపెట్టాడు. అలా 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 వెతుకుతూ ఉంటే చేతి పొడవున్నంత ఒక కొశ్శగా అంటే షార్ప్గా ఉన్న ఒక రాయి దొరికింది ఆయన. ఏం చేస్తాడు, రాయి దొరికినంత మాత్రం ఏమవుతుంది అట్లా కూడా అనుకోవచ్చు మనం. మన వాళ్ళు ఉంటారు కదా, ఒక ఏదైనా అరే జాబ్ చేసుకో, ఏం చేస్తావు జాబ్ చేసి, లక్ష రూపాయలు వస్తే ఏం చేస్తావు, ఏదైనా చెప్పండి వాడు నెగిటివ్నే చెప్తారు. అరే ఐశ్వర్యరావు వచ్చి పెళ్లి చేసుకుంటారు, ఏం చేస్తావు ఐశ్వర్యరావు వచ్చి అనేటట్లు ఉండరు, ఏది అన్నా చెప్పండి అంటే ఆ రకంగా వాళ్ళు ఆ నిరాశ దృక్పథంలో మునిగిపోయి ఉంటారు. అలాగా ఈ రాజుకు ఆ రాయి దొరికింది అనుకున్నాడు. ఎస్, ఇది మనం బయటపడిపోయినా, ఎట్లా చేస్తామనే తెలియదు, ఎస్ రాయి దొరికింది నేను బయటపడిపోయా అనుకున్నాడు. ఏమన్నాడు? బయటపడిపోయా అన్నాడు. అలా యూనివర్స్కు నేచర్కు చెప్పుకునేసరికి నేచర్కు తిక్కలేసింది, ఏం చింత, రాయి దొరికింది 15 అడుగుల గుంతలో ఎలా బయటేయాలి, ఇప్పుడు ఎవరి పని, నేచర్ పని, బయటేయాలి అతన్ని. ఎందుకు? నమ్మాడు, బయటపడుతున్నాను అని నమ్మాడు కాబట్టి బయటపడేయాలి. ఎలా బయటపడేయాలి?
ఏమీ లేదు, తాడు లేదు, బయటికి రావడానికి మెట్లు లేవు, ఏమీ లేవు. ఎలా బయటపడేయాలని అంటే అప్పుడే మెదడులో ఆయనకు ఒక స్పార్క్లింగ్ ఆలోచన, నేచర్ అలా ఒక హింట్ ఇచ్చింది. ఏంది హింట్ అంటే మట్టి గుంత, ఏంటది మట్టి గుంత, చేతిలో రాయింది, తవ్వుకో అని చెప్పి హింట్ ఇచ్చింది. ఎలా తవ్వుకోవాలి, తవ్వుతే కిందికి పోతారు కదా, నేచర్గా ఎవరైనా తవ్వుతే కిందికి పోతారు. కానీ నేచర్ ఇచ్చిన హింట్, వాడు ఆశావాది కాబట్టి ఏం చేయాడంటే చుట్టుపక్కల గోడలు ఉంటాయా, ఆ గోడకున్న మట్టి తవ్వడం మొదలుపెట్టాడు. గోడకు మట్టి తవ్వితే ఎక్కడికి వస్తుంది, ఎక్కడ పడుతుంది మట్టి న్యాచురల్గా చెప్పండి, కింద పడుతుంది. అక్కడ ఒక రెండు అడుగుల గోడ తవ్వితే రెండు అడుగుల మట్టి కింద పడుతుంది. మీరు గమనిస్తుంటే మట్టి పైకి వస్తుంది, పక్కన తవ్వుతున్నాడు మట్టి పైకి వస్తుంది. అలా ఒక 10 అడుగులు తవ్వేసరికి 15 అడుగుల గోడలు 5 అడుగులు వస్తే ఎగిరి పైకి వచ్చేసారు. ఎంతుంది రాయి, ఇంతమైన ఉంది, ఆశ అనేది లేదు, ఇద్దరు డ్యామ్ షూర్ చనిపోవడమో లేకపోతే ఏదో ఒకటి క్రూరముఖాలు రావడమో ఇంకా బయటపడే అవకాశాలు లేవు. ఎందుకంటే రాత్రి అవుతుంది, చీకటి పడిపోయిన తర్వాత ఇంకెవరు రారు అక్కడికి సహాయం చేయడానికి కూడా బయటకు వస్తే. ఇది ఆశావాది యొక్క పరిస్థితి. బయటకు వచ్చేసాడు. నిరాశావాది పరిస్థితి ఏంటంటే ఏం చేయలేదు, ఊరికి కూర్చున్నాడు. నేచర్ హెల్ప్ చేస్తుందా, చేయదు. ఎందుకు, వాడి ఆలోచనలు ఇంకా లేదు, అయిపోయింది అయిపోయింది, ఏం లేదు అయిపోయింది. చాలామంది ఏం చూస్తున్నాయి, ఓ 10,000 నష్టం వచ్చిందంటే లేదు సార్ అయిపోయింది సార్ జీవితం అయిపోయింది సార్. అరే 10,000 నష్టం వస్తేనే జీవితం అయిపోతే కోట్లు నష్టం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాడు ముందుకు వెళ్తున్నాడు, నువ్వు 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నా మాత్రాన నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే 100 కోట్లు పోగొట్టుకొని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి అద్దె ఇంట్లో ఉండి మళ్ళా కోట్లు సంపాదించిన వారు ఎంతమంది లేరు చూడండి, ఎంతమంది ఉన్నారు. ఏంటి తేడా ఇద్దరికి? హోప్. ఆ రకంగా బయటకు వచ్చిన రాజు ఆ పక్కకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక ఊడలాంటిది కట్ చేసి ఆయనకు అందించి వాడిని కూడా బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి నిరాశావాదిని కూడా ఆశావాది బ్రతికించింది, రైట్? కాబట్టి హోప్ అనేది అంత ఇంపార్టెంట్. ఆ హోప్ ఎవరిస్తారా అంటే ఫుల్ మూన్ ఇస్తుంది. అటువంటి హోప్, ఏమీ లేదు ఇంకా జీవితంలో ఇంకా మనకు ఎదలేదు అని అంటే ఆయనకు ఎలా అయితే ఒక చిన్న రాయి దొరికి బయటపడగలిగాడు. రాయి దొరికినంత మాత్రమే కాదు, మళ్ళీ మీకు నేచర్ హెల్ప్ చేయాలి, స్పార్క్లింగ్ ఐడియా రావాలి. అలా రావాలని అంటే మీరు ముందు నేచర్ కనెక్ట్ అవ్వాలి. అలా నేచర్కు కనెక్ట్ అవ్వాలి అని అంటే ముందు మీరు మెడిటేషన్లో కూర్చోవాలి. ఫస్ట్ యు షుడ్ నో వాట్ యు ఆర్, మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎందుకు డిప్రెషన్లో ఉన్నారు, ఎందుకు మీరు నష్టాల్లో ఉన్నారు అనేది మీకు మీరు తెలియాలని అంటే పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు, ఫస్ట్ ఆగండి, కూర్చోండి, 1 అవర్ టైం ఇవ్వండి నాకు, ఓన్లీ 1 అవర్. అది కూడా డే టైం కాదు, వర్కింగ్ టైం కాదు, ఈవినింగ్ 8 to 9, దట్ ఈజ్ హాఫ్ టైం. అంటే ఆల్మోస్ట్ 7-8, 5 o'clock ఆఫీసెస్ క్లోజ్ అయినా ఇంటికి రావడానికి సిటీలో ఉన్న వాళ్ళకు 1 గంట టైం పట్టినా 7 కల్లా ఇంటికి చేరుకోగలుగుతారు. ఫ్రెష్ అప్ అయితే 8 to 9 1 అవర్ నాకు టైం ఇవ్వండి. కాబట్టి నేచర్ ఎప్పటికీ కూడా మనకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి నేచర్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ సైన్స్. నేచర్ అనేది సైన్స్, సైన్స్ అంటేనే నేచర్, ఇజంట్ ఇట్? ప్రతి దాంట్లో సైన్స్తోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి ఒక రాయి తీసుకొని మనం మట్టి తవ్వుతుంటే బయటికి పైకి ఎలా వస్తారు సార్ అని చాలామంది అడగవచ్చు. ఎలా వస్తారు, ఏంది గుంత నింపితే అది ఆటోమేటిక్గా బయటకు వస్తారు. గుంత నింపడానికి ఏదో ఒకటి పదార్థం కావాలి. ఫిజిక్స్ పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? పక్కనే ఉంది, నీ చేతిలో రాయి ఉంది, తవ్వుకోవడం, మట్టి తీసుకొని పైకి రావడం. మరి పక్కవాడు చేయలేదు ఆ పని అని అంటే ముందు నువ్వు ఆలోచన రావాలి కదా, ఆలోచన రావాలి. కాబట్టి ఇలాంటిదే నేను ఒక మీకు ఒక ఉదాహరణ చెప్పాను. కానీ ఈ గుంతలు ఏదైతే అవన్నీ అప్పులు, ఈ గుంతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు సమస్యలు, ఈ గుంతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భార్యాభర్తల మధ్య ఉండే అగాధం అని అంటే గ్యాప్, ఈ గుంతలు అని ఏదైతే చెప్పానో అది మీ పిల్లలతో మీరు పడే మానసిక ఇబ్బందులు, వాళ్ళని చూసి కొంతమందికి అయితే కళ్ళలో నీళ్ళు వస్తుంటుంది, ఏం చేయలేరు, పిల్లలు చేసే అల్లరి, వాళ్ళ ఉండే మానసిక పరిస్థితి, ఇవన్నీ వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్, దట్ ఈస్ మెడిటేషన్, గ్రూప్ మెడిటేషన్. ఒక్కరు మెడిటేషన్ చేసేదానికి 100 మంది మెడిటేషన్ చేసేదానికి అనేక తేడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇద్దరు రాజులు పోయారు కాబట్టి నిరాశావాదిని కూడా ఆశావాది బతికిచ్చాడు. అంటే 2 is better than 1 ఎప్పటికైనా కూడా. అవును, అలాగా మీరు 100,000 మంది మనం చేస్తే మెడిటేషన్ ఎంత యూస్ఫుల్ ఉంటుంది, అందరూ కలిసి ఒకటే కోరిక కోరితే ఆ నేచర్ మనకు బెండ్ కాదా, 150% బెండ్ అవుతుంది. కాబట్టి మనకు ఏమి కావాలి, ఎలా కావాలి అనేది మీరు మెడిటేషన్లో కూర్చొని ఎక్స్ప్రెస్ చేసేయండి. డెఫినెట్గా సార్. కాబట్టి మనము ఉన్న ప్రాబ్లంలోంచి పైకి రావాలి, అక్కడి నుంచి ఇంకా పైకి ఎదగాలి. ఊరికి బయటకు వస్తే చాలు బాబు అంటారు, అది తప్పు. చాలామంది ఏం చెప్తుంటారు అని అంటే ఇక్కడ నుంచి ప్రాబ్లం బయటకు వస్తే చాలు అని అనుకుంటారు. అవును, హోప్ అనేది నిజంగా సార్ చెప్పినట్లు అవుతుందా, ఇది ఒక ఎలా మనం ఒక అని అనుకునే వాళ్ళందరూ మీకు ఒక సింపుల్ ఒక టెక్నిక్ చెప్తాను, జస్ట్ గో ఫర్ ట్రై.
మీరేం చేస్తారనంటే రోజు చేతి నిండా ఒక పిడికెడ్ నిండా ఒక దాన, అది జొన్నలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఏవైనా కానీ సన్నటి నూక కావచ్చు, మీరు పక్షులు చీమలు లేని ఏరియా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఎలా ఉండాలి అక్కడికి పక్షులు చీమలు లేదా ఎటువంటి జంతువులు రాని ఏరియా సెలెక్ట్ చేసుకొని అటువంటి ఏరియాలో రోజు మీరు చల్లడం మొదలుపెట్టండి. ఎస్పెషల్లీ ఫర్ పెసిమిస్ట్స్, నిరాశావాదులకు ఇది మీకు నేను ఇచ్చే ట్రయల్. మీరు అక్కడ ఒక వారం రోజుల పాటు సెలెక్ట్ చేసుకొని వేయడం మొదలుపెట్టండి. కానీ వేసిన ప్రతిసారి మనసులో ఈ నేచర్కు కనెక్ట్ అయ్యి చెప్పండి, నేను వేసిన ఈ దానాను ఈ నేచర్లో ఉన్న అనిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఏవైనా వాటికి ఉపయోగపడాలి అని చెప్పుకోండి. ఏమని చెప్పుకుంటారు, ఈ నేను వేసే దానా నాతో పాటు ఎన్నో సకల జీవరాశులు ఉన్నాయి కదా అందులో వాటికి ఉపయోగపడాలి అని మీరు చెప్పుకొని కనెక్ట్ అవ్వండి. అలా మీరు వేయండి. మీకు డ్యామ్ ష్యూర్గా 5 డేస్ నుంచి 7 డేస్ వరకు టైం ఇస్తాను. అంత లోపల మీరు వేసినవి ఏవైనా వచ్చి తిన్నాయి అని అంటే అది సైన్స్. కంపల్సరీగా మీరు నేచర్కు కనెక్ట్ అయితే నేచర్పై వాళ్ళను చెప్పినట్టు లెక్క. మనం ఫోన్ చేస్తే పలానా నంబర్కని మన పిల్లలకు మన తల్లిదండ్రులకు ఎలా కనెక్ట్ అవుతుందో అలానే మనం నేచర్కు కనెక్ట్ చేయొచ్చు. ఈ పని చేయాలి అని చేయొచ్చు. మీరు తెలియాలంటే ఎలా కనెక్ట్ చేయాలి, ప్లస్ పని చేయించుకునే టాలెంట్ కూడా మీ దగ్గర ఉండాలి. పని అయిపోద్ది. ఎలా అయిపోతుంది సార్, నా సొంత నా దగ్గర పనిచేసే స్టాఫే నా మాట వినడు, బయట అక్కడ ఉండేవాళ్ళు ఎలా వింటారని అంటే వింటారు. మీరు నేచర్ కనెక్ట్ అవ్వండి. ఒక సిమ్ కార్డు ఏ రకంగా ఫ్రీక్వెన్సీతో ఒకే ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుందో, ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఏ మూల ఉన్న జనాలతోనైనా వాళ్ళు కనెక్ట్ కాగలుగుతున్నారో, దట్ ఈస్ సైన్స్. ఆ రకంగా మనం కూడా ఎవరికైనా కాల్ చేయాలనుకున్నా లేదా వాళ్ళకు మన సమస్య చెప్పుకోవాలనుకున్నా మనం అదే ఫ్రీక్వెన్సీతో ఏ రకంగా సిమ్ కనెక్ట్ అయిందో ఆ రకంగా మీరు ఈ నేచర్కు అదే ఫ్రీక్వెన్సీతో మీరు పంపించినట్లయితే డెఫినెట్గా మీకు 150% అక్కడ నుంచి రియాక్షన్ వస్తుంది. వీళ్ళు మీరు చేసిన కాల్ అక్కడ ఎత్తొచ్చు ఎత్తకపోవచ్చు లేదా అతను ఏదైనా వేరే వర్క్లో ఉండొచ్చు, కానీ ఆ పర్సన్కు మాత్రం డెఫినెట్గా ఆ ఇండికేషన్ వెళ్తుంది, మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాడు. ఇది కావాలంటే మీరు 100% మీరు ట్రయల్ వేసి చూడండి. ఈ నేచర్ అనేది మీకు ఆ రకంగా సపోర్ట్ చేస్తుంది. ఎలాగైతే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకు సెల్ ఫోన్ వేవ్స్ ఎలా వెళ్తాయో అలా మన మైండ్లోంచి అల్ఫా బీటా గామా ఈ వేవ్స్ కూడా అదే ఫ్రీక్వెన్సీలో మీరు పంపించినట్లయితే అదే ఫ్రీక్వెన్సీలో ఉన్న మనిషికి కంపల్సరీ కనెక్ట్ అవుతాయి. డెఫినెట్గా సార్. సో పౌర్ణమి రోజు చేసేటువంటి మనీ మెడిటేషన్లో అంత ఇంపార్టెన్స్ ఉంటుందంటారు. రైట్. నేచర్ని కనెక్ట్ అంటే నేచర్ని పిలిచి నాకు ఇది కావాలి అని అంటే ఖచ్చితంగా రెస్పాన్స్ ఉంటుంది. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. అయితే దీన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేయాలంటారు? శివ ఓం. కింద కనపడిన నంబర్కు మీరు కాల్ చేసి ఆ నంబర్కు మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ చెప్పి వాళ్ళు వివరాలన్నీ తెలియజేస్తారు. ప్రాసెస్ ఎలా ఉంటుందండి? అది 23rd 8 to 9 క్లాస్ ఉంటుంది కదమ్మా, ఆ దానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అంటే 7 to 8 నేను ఇంకొక వీడియో మీకు రిలీజ్ చేస్తాను. 7 to 8 ఏదైతే వీడియో నేను చేస్తాను కదా అందులో దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి. ఎప్పటికి కూడా హరీబరీగా చేయకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే మీ మైండ్ అనేది కామ్ డౌన్ కూల్ డౌన్ అవుతుంది. ఎప్పుడైనా హరీబరీగా టెన్షన్గా చేస్తే అల్ఫా బీటా వేవ్స్ కాదు డెల్టా వేవ్స్కి వెళ్ళిపోతారు, కాబట్టి అక్కడ మీకు ఫ్రీక్వెన్సీ టచ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు మెడిటేషన్లో ఉండాలనంటే మీ మెడిటేషన్ షుడ్ గెట్ డౌన్, కాబట్టి టాప్లో ఉండకూడదు, డౌన్గా వచ్చేసి ఎంత కామ్గానంటే అంత కామ్గా ఉండాలి. అటువంటి స్థితిలో మీరు ముందు ఒక హాఫ్ అన్ అవర్ రెడీ అయి ఉండండి అండ్ కనెక్ట్ టు ద వీడియో. డెఫినెట్గా సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు సంకల్పించినటువంటి 1 lakh పీపుల్ ఖచ్చితంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు చెప్పింది కరెక్టే, మనం ఏదైనా నేచర్కి అర్థించి నాకు ఇది కావాలి అని అంటే పంచభూతాలు సపోర్ట్ చేసి ఖచ్చితంగా మనల్ని ఏదో రకంగా కనెక్ట్ చేస్తాయి. అండ్ మీరు చెప్పినటువంటి సెల్ ఫోన్ ఎగ్జాంపుల్లో దానికి ఉదాహరణ. మనం ఇక్కడ నుంచి ఏదో విషయం అనుకుని కాల్ చేస్తాం అంటే చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఒకసారి కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు, 2 సార్లు చేయకపోవచ్చు, కానీ డెఫినెట్గా అటేపు నుంచి కాల్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకసారి ఏంటి రిపీటెడ్గా కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు చాలామంది. వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ బిలవ్డ్స్ వన్ ఇంకా ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉంటే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. వాళ్ళు వెంటనే అంటే అదేంటి నేను ఫోన్ చేయాలనుకున్నావు నువ్వు చేసావు అని అంటారు, ఏమో చేయాలనిపించింది అని అంటారు. ఇది మీరు ఎక్స్పీరియన్స్ ఒకటి కాదు, చాలాసార్లు అయి ఉంటారు. అవును, కానీ తెలియకుండానే అదే తెలియదు. దట్ ఈస్ నేచర్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్, అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కనెక్షన్ టు నేచర్, అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సైన్స్ ఆల్సో. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ పార్టిసిపేట్ చేసేటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఒక మంచి కార్యక్రమాన్ని మీరు స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సపోర్టర్స్, అండ్ ఐ థ్యాంక్ సో మచ్ టు దిస్ నేచర్ అండ్ యూనివర్స్ నాకు ఇంతమందిని కనెక్ట్ చేసి ఇంతమందితో వాళ్ళతో ఒక ఈ సంకల్పం చేసిన కార్యక్రమాన్ని సక్సెస్ చేపిస్తున్నందుకు నేచర్కు 100 సార్లు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.